हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। ई रोज मन चैनल पीनट चाटनी एला ईजी का इंट्लोने तैयार चेसुकोले चूसेद्दामु। ई पल्ली चाट चाला बागुंटुंदंडी। दीनी रेंडु रकालुगा तैयार चेसुकोवच्चु, अंटे मुंदुगा उडिकिंची चेसुकोवच्चु लेदा इलाग वेयिंचैना चेसुकोवच्चु। इप्पुडैते नेनु वेयिंचि ई पल्ली चाटनी तैयार चेस्तानु, चाला बागुंटुंदंडी। इप्पुडु तयारी विधानानि चूसेद्दामु। ముందుగా అయితే స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని 200 గ్రాముల పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకోండి। హై ఫ్లేమ్లో మాత్రం వేయించకండి, పైన వేగుతాయి కానీ లోపల మెత్తగా ఉంటాయండి। కాసేపటి తర్వాత చూస్తే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది। అలాంటప్పుడు మనం ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టును తీసి పెట్టుకోవాలి। ఇప్పుడైతే ఇదే కడాయిలోకి 2 రెమ్మల కరివేపాకును వేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి। 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కరివేపాకు క్రిస్పీగా అయిపోతుంది। వెంటనే కరివేపాకుని పక్కకు తీసి పెట్టుకోవాలి। ఈ కరివేపాకును మెత్తగా మ్యాష్ చేసుకోండి, వేడిగా ఉన్నప్పుడే ఇలాగా పొడిలాగా అవుతుందండి। ఇప్పుడైతే పల్లీలను కూడా పైన ఉన్న పొట్టు తీసేసి ఇలాగా పప్పుల్లాగా చేసుకోవాలి। రౌండ్గా ఉండకుండా ఇలాగా 2 పప్పుల్లాగా విడగొట్టి చేసుకోవాలండి। ఇప్పుడైతే ఇదే కడాయిలోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి। 1 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి। ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇది కంపల్సరీగా చేసుకోండి, మిస్ అవ్వద్దు। ఈ వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 పావు టీ స్పూన్ దాకా కారం వేసి వేయించుకుందాము కొన్ని సెకండ్ల పాటు। ఒక 20 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు మిరియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి, అలాగే 1 చిటికెడు చాట్ మసాలా, అలాగే చివరగా 1 చిటికెడు ఆమ్చూర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి। చాలా బాగుంటుంది ఈ చాట్ మసాలా, అలాగే ఆమ్చూర్ పౌడర్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి। ఒక 1/2 నిమిషం తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు వేసేసుకొని బాగా కలుపుకుందాము। ఈ మసాలాలన్నీ కూడా పల్లీలకు పట్టే విధంగా కలుపుకోవాలి। అలాగే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోండి। మనం డైరెక్ట్గా కరివేపాకు వేస్తే పిల్లలు అస్సలు తినరండి, పక్కకు తీసి పెడతారు। అదే మనం ఇలాగ మ్యాష్ చేసి పెట్టుకుంటే వాళ్ళు కంపల్సరిగా తింటారు, తీసి పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది। కరివేపాకు పొడిని కూడా వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి। వెంటనే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 ఉల్లిపాయ, 1 చిన్న టమాటో, అలాగే కొద్దిగా కొత్తిమీరను ఇలాగ కట్ చేసి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రోస్టెడ్ పీనట్ చాట్ రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। నేను ఆల్రెడీ ఉడికించిన పల్లీలతో చాట్ ఎలా తయారు చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశాను, మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి। ఈ చాట్లోకి నేను ఆమ్చూర్ పౌడర్ వేశాను కదండి, అది అందరి ఇళ్లలో ఉండకపోవచ్చు, అలాంటప్పుడు కొద్దిగా నిమ్మరసం అనేది పిండుకోండి, చాలా బాగుంటుంది। చాలామంది ఈ లాక్డౌన్ టైంలో ఈ చాట్ రెసిపీని మిస్ అవుతూ ఉంటారండి, అలాంటి వాళ్ళకి మనం ఇంట్లోనే చాలా హెల్తీగా హైజీనిక్గా ఈ పీనట్ చాట్ని తయారు చేసి పెట్టచ్చు। సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।